గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వ్యాపార చక్రాలు రకాలు టైప్స్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్ గురించి తెలుసుకుందాం. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వ్యాపార కార్యకలాపాల్లో ఏర్పడే హెచ్చుతగ్గులను లేదా ఒడిదుడుకుల్నే మనం వ్యాపార చక్రాలు అంటాం. ఈ మనకిక్కడ ఎక్స్ అక్షం పైన కాలాన్ని, వై అక్షం పైన జాతీయ ఆదాయాన్ని తీసుకుంటాము. ఎన్ఐ రేఖ జాతీయ ఆదాయంలో స్థిర వృద్ధి రేటును తెలిపేటటువంటి రేఖ. ఇక టీటీ రేఖ స్వల్పకాలంలో జాతీయ ఆదాయంలో ఏర్పడే హెచ్చుతగ్గులను తెలియజేసే రేఖ. ఇది వ్యాపార చక్రాల భావాలను తెలియజేస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వ్యాపార కార్యకలాపాలు ఎప్పుడు ఒకే రీతిలో సాగవు, వీటిలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయనే ఈ టీటీ రేఖ తెలియజేస్తుంది. ఇక వ్యాపార చక్రాలు, ఆర్థిక వ్యాపార కార్యకలాపాలు ఎల్లప్పుడూ ఒకే విధంగా సాగవు. కొంతకాలం హెచ్చు స్థాయిలో, మరికొంతకాలం తక్కువ స్థాయిలో కొనసాగుతూ ఉంటాయి. ఆర్థిక వ్యాపార కార్యకలాపాల్లో ఏర్పడే హెచ్చుతగ్గులనే మనం వ్యాపార చక్రాలు అంటారని చెప్పుకున్నాము. నిర్వచనాలను పరిశీలించినట్లయితే, ఉద్యోగ ఉత్పత్తి ఆదాయ స్థాయిలు క్రమం తప్పకుండా సంభవించే హెచ్చుతగ్గులనే వ్యాపార చక్రాలు అంటారని గార్డ్నర్ ఆక్లే నిర్వచించడం జరిగింది. ఒక దేశంలో సంభవించే సమిష్టి లేదా సమగ్ర ఆర్థిక కార్యకలాపాల్లో హెచ్చుతగ్గులనే వ్యాపార చక్రాలు అంటారని మిచెల్ నిర్వచించడం జరిగింది. ఇక పెరిగే ధరలు, అల్ప నిరుద్యోగిత లక్షణంగా కలిగి ఉండే అనుకూల వర్తకాలతో ఆ వెంటనే పడిపోయే ధరలు, హెచ్చు నిరుద్యోగితలతో ప్రతికూల వర్తకంతో కూడినవే వ్యాపార చక్రాలు అని హ్యాట్రే నిర్వచించడం జరిగింది. పెరిగే ధరలు, ఉత్పత్తి ఆదాయం, అల్ప నిరుద్యోగిత లక్షణాలతో కూడిన అనుకూల వర్తకం నడిచే కాలాలు, పడిపోతున్న ధరలు, అల్ప ఉత్పత్తి, అల్ప ఆదాయం, అధిక నిరుద్యోగిత మొదలైన ప్రతికూల వర్తకంతో నడిచే కాలాలతో కూడుకున్నవే వ్యాపార చక్రాలు అని కీన్స్ నిర్వచించడం జరిగింది. ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగంలో చోటు చేసుకునే ప్రత్యేక పరిస్థితులే వ్యాపార చక్రాలు అని హన్సన్ నిర్వచించడం జరిగింది. మొత్తం మీద వ్యాపార చక్రాలు అంటే ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే ఆర్థిక వ్యాపార కార్యకలాపాల్లో ఏర్పడే హెచ్చుతగ్గులే వ్యాపార చక్రాలు. వ్యాపార చక్రాల్లో రకాలను పరిశీలించినట్లయితే, ఇవి మేజర్ వ్యాపార చక్రాలు, స్వల్పకాల వ్యాపార చక్రాలు, దీర్ఘ అల చక్రాలు, కుజ్నే కదలిక, ఇవి ప్రధానమైనటువంటి నాలుగు భావనలు లేదా నాలుగు రకాలు. వీటిని గురించి కొంత వివరంగా తెలుసుకుందాం. మేజర్ వ్యాపార చక్రాలు లేదా పెద్ద వ్యాపార చక్రాలు, వ్యాపార కార్యకలాపాల్లో తీవ్రమైనటువంటి ఆటుపోట్లు, తీవ్ర మాంద్య పరిస్థితులు ఏర్పడితే దీన్ని మనం మేజర్ వ్యాపార చక్రాలు అంటాము. వీటి యొక్క కాల వ్యవధి 7 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల కాల వ్యవధిలో ఇవి ఏర్పడుతూ ఉంటాయి. 1875 సంవత్సరం నుండి 1937 సంవత్సరాల మధ్యకాలంలో పెట్టుబడిదారు దేశాల్లో ఇటువంటి వ్యాపార చక్రాలను 7 చవిచూశాయి అని ఫ్రెంచ్ ఆర్థిక శాస్త్రవేత్త క్లెమెంట్ జగ్లర్ పరిశోధనలలో తేలింది. అందువలనే ఇటువంటి వ్యాపార చక్రాలను జగ్లర్ పేరు మీదుగా జగ్లర్ వ్యాపార చక్రాలు అని కూడా పిలుస్తుంటారు. ఇవి మేజర్ వ్యాపార చక్రాలు లేదా పెద్ద వ్యాపార చక్రాలు. ఇవి తీవ్రమైనటువంటి మాంద్య పరిస్థితులను, ఆటుపోట్లను ఆర్థిక వ్యవస్థ మీద కలుగు చేస్తాయి. వీటి ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద కొద్దిగా ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇక రెండవది స్వల్పకాల వ్యాపార చక్రాలు, తిరోగమన ఆర్థిక మాంద్య లక్షణాలతో కూడుకుని తక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి. ఇవి 1947-1983 మధ్యకాలంలో పెట్టుబడిదారు దేశాలు వేగవంతమైన అభివృద్ధిని ఇటువంటి 4 వ్యాపార చక్రాలు ఆటంకపరిచాయి అని మనకు పరిశోధనలలో ప్రధానంగా కిచెన్ పరిశోధనలలో తేలింది. వీటి కాల వ్యవధి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు ఉంటుంది. బ్రిటిష్ ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి జోసెఫ్ కిచెన్ వీటిని గురించి ఎక్కువ పరిశోధనలలో చేసి ఒక పరికల్పనను రూపొందించడం జరిగింది. అందువలన ఈయన పేరు మీదుగా వీటిని కిచెన్ స్వల్పకాల చక్రాలు అని కూడా, ఈ స్వల్ప వ్యాపార చక్రాలను పిలవటం జరుగుతూ ఉంటుంది. మనకు ఇటీవల కాలంలో 2008-2009 సంవత్సరంలో అమెరికాలో సంభవించినటువంటి ఆర్థిక మాంద్యం కూడా ఇటువంటి వ్యాపార చక్రానికి ఉదాహరణగా చెప్పవచ్చు.
ఇక దీర్ఘ అల వ్యాపార చక్రాలు. దీర్ఘ అల వ్యాపార చక్రాలు 50 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల కాల వ్యవధిలో ఏర్పడే దీర్ఘకాలికమైనటువంటి ఇవి ఇవి దీర్ఘ అల చక్రాలు అని కూడా వీటిని మనం పిలుస్తాం. వీటిలో అనేక మేజర్ స్వల్ప వ్యాపార చక్రాలు ఉంటాయి. ఎందుకంటే ఇది దీర్ఘ అల చక్రాలు కాబట్టి దీంట్లో 7 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల కాల వ్యవధి కలిగినటువంటి మేజర్ వ్యాపార చక్రాలు, అదేవిధంగా 3 నుండి 4 సంవత్సరాల కాల వ్యవధి కలిగినటువంటి స్వల్ప వ్యాపార చక్రాలు వీటిలో ఉంటాయి. అందువలన వీటిలో అనేక అంటే ఇది మేజర్ మరియు స్వల్ప వ్యాపార చక్రాల కలయికగా ఉంటుంది. ధరలలో వచ్చే కదలిక ఇందులో మౌలిక అంశంగా ఉంటుంది. ఇక రష్యన్ ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి కాండ్రాటిఫ్ వీటిని ఎక్కువ పరిశీలన చేసి వీటిని గురించి ఎక్కువ అధ్యయనం చేయడం వలన వీటిని కనుగొనడం వలన ఇవి కాండ్రాటిఫ్ అలలుగా గుర్తింపు పొందాయి. ఇక కుజ్నే కదలిక 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల కాల వ్యవధి కలిగినటువంటి వ్యాపార చక్రాలను మనం కుజ్నే కదలికలు అంటాము. ఇవి మధ్యకాలిక ఆర్థిక కదలికలు లేదా మధ్యకాలిక వ్యాపార చక్రాలను కూడా వీటిని చెప్పవచ్చు. 1930వ సంవత్సరంలో సైమన్ కుజ్నే వీటిని గుర్తించడం జరిగింది. ఇవి మనకు వ్యాపార చక్రాల్లో ప్రధానమైనటువంటి రకాలు. ఇక వ్యాపార చక్రాల మీద ఎక్కువగా పరిశోధనలు చేసినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త మిచెల్ వ్యాపార చక్రాలను 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ధోరణి, కాలానుగత వ్యాపార చక్రాలు, క్రమరహిత వ్యాపార చక్రాలు, చక్రీయ వ్యాపార చక్రాలు లేదా చక్రీయ ఒడిదుడుకులు అని 4 రకాలుగా వర్గీకరించారు. వీటి గురించి తెలుసుకుందాం. 30 నుండి 50 సంవత్సరాల మొత్తంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే కదలికలు ఏర్పడే మార్గాన్ని ధోరణి అని పిలుస్తాము. ధోరణిని ప్రతిబింబించే రేఖ పైకి కానీ కిందికి కానీ ఉండవచ్చు. ఇక్కడ మొదటి పటంలో ఎక్స్ అక్షం మీద కాలాన్ని, వై అక్షం మీద జాతీయ ఆదాయాన్ని తీసుకున్నాం. ఇక్కడ ఈ ధోరణి రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంది. అంటే జాతీయ ఆదాయంలో పెరుగుదల క్రమంగా ఈ 30 నుండి 50 సంవత్సరాల కాల వ్యవధిలో క్రమంగా పెరుగుతూ ఉంది. అంటే ఆ దేశపు జాతీయ ఉత్పత్తిలో పెరుగుదల ధోరణిని ఇది తెలియజేస్తుంది. ఇక 2వ పటంలో ఎక్స్ అక్షం మీద జాతి కాలాన్ని, వై అక్షం మీద జాతి తీసుకుందాం. ఇక్కడ మనకు ఎన్ఐ రేఖ అంటే జాతీయోత్పత్తిని తెలియజేసే రేఖ దీర్ఘకాలంలో ఎడమ నుండి కుడికి క్రిందికి వాలు ఉంటాన్ని గమనించవచ్చు. అంటే ఆ దేశంలో సంభవించిన అనేక పరిస్థితులను బట్టి దీర్ఘకాలంలో జాతీయోత్పత్తిలో తగ్గుదలను తెలియజేస్తుంది. అంటే ధోరణి ప్రధానంగా మొత్తం పైన ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే కదలికను తెలియజేస్తుంది. ఇది అభివృద్ధి మార్గంలో అంటే పురోగమన మార్గంలో కానీ లేదా తిరోగమన మార్గంలో కానీ ఉండవచ్చు. ఇక 2వది కాలగమనం. ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు ఒక నిర్ణీత కాల వ్యవధిలో సహజంగా 1 సంవత్సర కాలంలో సంభవిస్తూ ఉంటాయి. అంటే 1 సంవత్సర కాలంలో సంభవించే ఆర్థిక హెచ్చుతగ్గులను కాలగమనం అనేటటువంటి పేరుతో మిచెల్ వర్గీకరించడం జరిగింది. ఇవి చాలా వరకు ఋతువులు మరియు ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు వర్ష ఋతువులో వర్షానికి అనుకూలమైనటువంటి వస్తువుల ఉత్పత్తి పెరగటం, వాటి ధరలు పెరగటం, వాటి యొక్క కొనుగోళ్ళు పెరగడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వేసవి ఋతువులో వేసవికి సంబంధించిన ఉత్పత్తులకు, వేసవి నుంచి సంరక్షించే ఉత్పత్తులకు డిమాండ్ పెరగటం, ఉత్పత్తి పెరగటం, ధరలు పెరగటం, లాభాలు పెరగటం జరుగుతుంది. ఆ ఋతువు అయిపోగానే మరలా వాటి ఉత్పత్తి తగ్గటం, డిమాండ్ తగ్గటం, ఉద్యోగిత తగ్గటం జరుగుతూ ఉంటుంది. అంటే నిర్ణీత కాల వ్యవధిలో సహజంగా 1 సంవత్సర కాలంలో ఋతువుల వలన ఇట్లా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం కూడా ఒకనొక కాలంలో కొన్నిటికి డిమాండ్ పెరగటం, తర్వాత కాలంలో మళ్ళీ వాటి డిమాండ్ తగ్గడం మనం చూస్తూనే ఉంటాం. ఉదాహరణకు దీపావళి పండుగ సమయం ముందు వరకు
టపాసుల సంబంధమైనటువంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరగటం, అదేవిధంగా నూతన ఎలక్ట్రానిక్ వస్తువులకు విపరీతంగా డిమాండ్ పెరగటం, నూతన వస్త్రాలకు డిమాండ్ పెరగటం, పండుగ తర్వాత కాలంలో మరలా వాటి యొక్క ఉత్పత్తి ఉద్యోగిత ఆదాయాలు ఆ రంగాల్లో పనిచేసే వారికి తగ్గడం మనం చూస్తూ ఉంటాం. దీన్ని కాలగమనం అంటాము. ఇక రెండవది క్రమరహిత, మూడవది క్రమరహిత వ్యాపార చక్రాలు. వ్యాపార కార్యకలాపాల్లో అనుకోకుండా సాధారణంగా అప్పటికప్పుడు సంభవించే అంశాలు క్రమరహిత వ్యాపార చక్రాలను సృష్టిస్తాయి. ఉదాహరణకు వరదలు, కరువులు, భూకంపాలు, యుద్ధం, అగ్ని ప్రమాదాలు, సమ్మెలు, రాజకీయ కార్యకలాపాల్లో మార్పులు, తర్వాత కరెన్సీలో మార్పులు, జనాభా పెరుగుదలలో అనూహ్యమైనటువంటి మార్పులు, అనూహ్య శాసనాలు, ఇవి క్రమరహిత వ్యాపార చక్రాలను సృష్టిస్తాయి. ఉదాహరణకు వరదలను తీసుకున్నట్టయితే, వరదల సమయంలో పంటలు నశించిపోవటం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించడంతో ఉత్పత్తి ఉద్యోగిత ఆదాయాలు క్రమంగా క్షీణిస్తాయి, మరలా తర్వాత పెరగటం జరుగుతుంది. అంటే ఇవి అనుకోకుండా ఆర్థిక వ్యవస్థలో జరిగేటటువంటి అంశాలు. ఉదాహరణకు 2016లో జరిగినటువంటి పెద్ద నోట్ల రద్దు, అంటే కరెన్సీలో మార్పులు ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడటం, తర్వాత కొంతకాలం తర్వాత మరలా ఆర్థిక పురోగమనం, ఆర్థిక సౌభాగ్య దశకు చేరటం, అదేవిధంగా జిఎస్టీ ప్రవేశపెట్టిన కొత్తలో కూడా ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడటం, అంటే అనూహ్య శాసనాలు కూడా ఒక్కొక్కసారి ఆర్థిక వ్యవస్థలో ఈ క్రమరహిత వ్యాపార చక్రాలను సృష్టిస్తూ ఉంటాయి. ఇది మిచెల్ యొక్క మూడవ భావన. ఇక చక్రీయ ఒడిదుడుకులు. పై రకాల పరిస్థితులు లేనప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఏర్పడేటటువంటి ఒడిదుడుకులను మనం చక్రీయ ఒడిదుడుకులు అని పిలుస్తాం. ఇవి ఆర్థిక వ్యవస్థలో అంతర్గత శక్తుల వలన ఏర్పడతాయి, క్రమరహితంగా ఏర్పడతాయి. వ్యాపార కార్యకలాపాల్లో భారీ ఆటుపోట్లు ఏర్పడి అత్యంత మాంద్య లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి అంటే వీటికి అప్పటికప్పుడు ఏర్పడే కారణాలు కానీ ఇవి ఉండవు. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థలో అంతర్గత శక్తుల వలన, ప్రధానంగా డిమాండ్ సప్లైలలో ఏర్పడేటటువంటి ఒడిదుడుకుల వలన ఇవి ఏర్పడతాయి. ఇవి కూడా చాలా వరకు క్రమరహితంగానే ఉంటాయి. వ్యాపార కార్యకలాపాల్లో భారీ ఆటుపోట్లు ఏర్పడి ఆర్థిక వ్యవస్థకు అత్యంత తీవ్రమైనటువంటి నష్టాలను కలిగించడం జరుగుతుంది. ఇవి వ్యాపార చక్రాలలోని రకాలు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్.